హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు విజయలక్ష్మి టౌన్షిప్ పాలపాడుకు వెళ్ళే మెయిన్ రోడ్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వేణ్యస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రహదారిపై చేపట్టిన బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి. 40 లక్షలు వ్యయం చేసినట్లు ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూపవత్ రాజానాయక్ వెల్లడి. ఘనంగా మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుక ఆర్య క్షత్రియ సంఘీల ఆధ్వర్యంలో. స్వచ్ఛ నర్సరావుపేటకు సహకరించకపోతే కఠిన చర్యలు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి హెచ్చరిక. నర్సరావుపేట డివిజన్ పరిధిలో 24,000 మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్, వివరాలు తెలియజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ కాశీ విశ్వనాథం. నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ప్రధాన రహదారిలో ఆర్ఎండ్బి అధికారులు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అంచనాలు రూపొందించారు. 11 మార్చి నాటికి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూపవత్ రాజానాయక్ తెలియజేశారు. గుంటూరు కర్నూలు ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జ్ పూర్తిగా దెబ్బతినటంతో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి ఆర్ఎండ్బి అధికారులు 40 లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. మాకు చాలా విన్నపాలు వచ్చాయి. ఆ ఏరియాలో మురుగురి బస్ స్టాండ్లో పోతుందని చెప్పి కంప్లైంట్ రావడం వలన ఇది ప్రొసీజర్స్గా తీసుకొని ఈ వర్క్ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ రేపు మన పొట్టకుండ తిరునాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ నెలాఖరులోపు ఈ పనిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము టార్గెట్ చేసుకున్నాము. ఈ నెల చివరిలోపు ఈ పని పూర్తి చేసేస్తామని భావిస్తున్నాము. మహారాజ్ ఛత్రపతి శివాజీ 391వ జయంతి సందర్భంగా కొండలరావుపేట కొత్తబావి బజార్లో నివాసముంటున్న ఆర్య మరాఠా మరియు ఆర్య క్షత్రియ సంఘాలకి సంబంధించిన నాయకులు సంయుక్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య మరాఠా సంఘం సభ్యులు రాజా జగన్నాథరావు, మోతే రమేష్, జ్యోతి వాసు, రాజా సాంబశివరావు, ఉపాసి విరోజీ,
జాజం రమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పట్నా అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకుమాను బజార్లో గల శివాజీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. భరత్, షేక్, అద్రఫ్, చావరవి, గోవిందు, భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక కొత్తబాయి బజార్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 391వ జయంతిని ఎంతో ఘనంగా మరాఠా బంధు మిత్రులందరం కలిసి ఎంతో ఘనంగా జరపడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ గారు ఒక మరాఠాలకే కాదు యావత్ భారతదేశాన్ని కూడా గర్వించదగినటువంటి మహావీరుడు, మహాయోధుడు, అలాగే తల్లి విదేయపరుడు, అలాగే గురు విదేయపరుడు కూడా. మరి ఏదైతే బీజేపీ వారు అత్యంత ప్రాధాన్యతనిచ్చి మరి మహానగరమైనటువంటి బాంబేలో స్టార్ట్ చేసినటువంటి స్ఫూర్తి కేంద్రాన్ని కూడా తక్షణమే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని మా బంధువులందరి తరపున నేను కోరుతున్నాను. అలాగే ఆయన జాతి గర్వించదగినటువంటి నాయకుడు, అలాంటి శివాజీ మహారాజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి యావత్ దేశానికి కూడా జాతీయ సెలవు దినంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు, ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకొని మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శివాజీ మహారాజ్ ఆశయాలైన ఐకమత్యము, స్వాతంత్రము ఆ రెండు చాలా ముఖ్యమైనవి. అవి మన వాళ్ళందరూ ఆచరించి అందరు ఐకమత్యంగా ఉండి స్వతంత్రంగా బతకాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి శతజయంతి ఉత్సవాలు భారతదేశం మొత్తం చేయాలని అందరూ అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు చేయాలి. ఎందుకంటే ఆయన దేశ ప్రథమ స్థానిక పల్నాడు రోడ్డులోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట సభ్యులు హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్టు కింద టాయిలెట్స్, హ్యాండ్ వాష్ వస్తుల కల్పనకు శంకుస్థాపన చేశారు. డాక్టర్ పేక్ జహీర్ అబ్బాస్, క్లబ్ అధ్యక్షులు పి శశిభూషణ్, కార్యదర్శి వి పవన్ కుమార్, డీజీఎన్టీ రాజశేఖర్ రెడ్డి, పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కెపి రంగారావు, ప్రాజెక్టు చైర్మన్ జె రాధాకృష్ణ, కెవి ఆంజనేయులు, ఎం సుమిత్ర కుమార్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సాపేట తరఫున మా రోటరీ మిషన్ వారికి శుభాకాంక్షలు. ఈరోజు రోటరీ అంతర్జాతీయ సంస్థ విషయాల మేరకు గ్లోబల్ హ్యాపీ స్కూల్స్ మేము భాగంగా మేము మున్సిపల్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో సుమారు 600,000 రూపాయలు విలువ చేసే పిల్లలకి ఉపయోగపడటానికి గ్లోబల్ గ్రాంట్ ద్వారా 692 రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 6920 రోటరీ క్లబ్ ఆఫ్ సవర్ణ వారి సహకారంతో మేము ఈ స్కూల్లో పిల్లలకి టాయిలెట్ బ్లాక్స్ నిర్మించడానికి రెడీ అవుతున్నాము. మేము ఈ మధ్యనే కోడపకొండలో, ఎల్లమందలో మరియు నర్సాపేట చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో ఆర్ఓ ప్లాంట్స్, ఈ టాయిలెట్ బ్లాక్స్, యూర్నల్ లీవ్స్, ఈ మధ్యనే వినుకొండ మండలం కొచ్చెడ గ్రామంలో కూడా ఈ టాయిలెట్ బ్లాక్స్ నిర్మించడానికి మేము రెడీ చేశాము. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట, రోటరీ క్లబ్ ఆఫ్ సవర్ణ మెట్రోపాలిటన్, 6920 అట్లాంటా జార్జియా స్టేట్ వారి సహకారంతో నర్సరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో 9 యూరినరీ క్యూబికల్స్, 3 టాయిలెట్స్, ఆర్ఓ ప్లాంటు, 10 హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్, సుమారు 600,000 రూపాయల వ్యయంతో మేము ఇక్కడ కట్టుబడి చేస్తున్నాము. ఇది విద్యార్థులకి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లుగా మేము ఏర్పాటు చేస్తున్నాము. వెన్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నర్సరావుపేట. కాబోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నర్సరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్, ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు. విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు, పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్. నర్సరావుపేట పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్. విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయం, రోడ్
రోడ్లకు ఇరువైపులా చెట్ల పెంపకం, ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం, కాలుష్య రహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చెరువులు, విద్య, వైద్య సంస్థలు, వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం, కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు, 100% వాస్తుతో క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించి ఇవ్వబడును. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఓసీటీ నూతన విధానం ద్వారా యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ అమర్చినట్లు మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. 67 సంవత్సరాల వయస్సు గల ఎం రామచంద్రరావుకు 2007లో బైపాస్ సర్జరీ జరిగిందని, అయితే 2 రోజుల క్రితం మరలా గుండె నొప్పి రావడంతో మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరటం జరిగిందన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఓసీటీ నూతన విధానం ద్వారా స్టంట్ అమర్చినట్లు తెలియజేశారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఆయుష్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ మదన్ కుమార్, సాంకేతిక నిపుణులు కె శ్రీను, జే సాయి, డి రవీంద్ర, ప్రకాష్, పవన్ కుమార్ తదితరులు సహకారం అందించారని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నరసరావుపేట మహాత్మాగాంధీ హాస్పిటల్లో ఓసీటీ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే నూతన విధానాన్ని ఉపయోగించి యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ అమరిక చేశాము. నరసరావుపేటకు చెందిన రామచంద్రరావు అనే 67 ఏళ్ల వ్యక్తికి 2007వ సంవత్సరంలో బైపాస్ సర్జరీ జరిగింది హైదరాబాద్లో. 10 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 2018లో ఆయనకి గుండె నొప్పి రాగా యాంజియోగ్రామ్ చేస్తే 2 బ్లాక్స్ ఉన్నాయి. కాళ్ళ నుంచి తీసిన రక్తనాళాలు, అంటే సెఫనస్ వీన్ గ్రాఫ్ట్స్ అంటారు, వాటిలో రక్తనాళాల్లో మూసుకుపోయాయి. వాటికి 2018లోనే స్టంట్స్ వేశారు కేర్ హాస్పిటల్లో. మరలా ఒక వారం రోజుల క్రితం గుండె నొప్పితో మన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకి మరలా యాంజియోగ్రామ్ చేయగా కాళ్ళ నుంచి తీసిన రక్తనాళాలు, అంటే ఆ రెండింటికి కూడా మళ్ళీ మూసుకుపోయాయి. 2 సంవత్సరాల క్రితం చేసిన స్టంట్స్ ఎందుకు ఇంత తొందరగా మూసుకుపోయాయి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఇలా మూసుకుపోకుండా ఏం చేయాలనేది ఆలోచించి ఈ కొత్త టెక్నాలజీని ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, అంటే రక్తనాళంలోకి సిటీ స్కాన్ లాంటి చిన్న మీనియేచర్ చేసిన పరికరాన్ని లోపల పంపిస్తాము ఒక గైడ్ వైర్ మీద. అది ఇమేజింగ్ చేస్తా, అంటే లోపల రక్తనాళాల్లో స్టంట్ ఎలా ఉంది, రక్తనాళం ఎలా ఉంది, అసలు అది ఎందుకు మూసుకుపోయింది, రక్తం గడ్డగట్టి మూసుకుపోయిందా, లేకపోతే పూడిక పెరిగిపోయి మూసుకుపోయిందా, స్టంట్ పూర్తిగా ఓపెన్ కావలేదా, లేదా కాల్షియం ఎక్కువగా పెరిగిపోయింది, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డాక్టర్ గారికి. సో ఆ పరికరాన్ని ఉపయోగించి మేము రక్తనాళాలను చూస్తే ఆయనకి ఇంతకుముందు వేసిన స్టంట్స్ సరిగా ఓపెన్ కాకపోవటం, అక్కడ బ్లాక్ రప్చర్ అయ్యి రక్తం గడ్డగట్టిపోవటం ఇలాంటివన్నీ కనపడ్డాయి. సో మేము దాన్ని ఉపయోగించి మరలా స్టంట్ వేసాము. మేము స్టంట్ వేసిన తర్వాత కూడా అది మేము వేసిన స్టంట్ కూడా ప్రాపర్గా ఉందా లేదా అని మళ్ళీ చూస్తే చిన్న చిన్న మార్పులు చేయాలి, స్టంట్ని పోస్ట్ హైలైట్ చేయాలి, ఇక్కడ ఎక్కడ సవరించాలో అది చెప్పింది. వాటినంతా సవరించి మంచిగా యాంజియోప్లాస్టీ స్టంట్ పూర్తి చేయటం అయింది. ఈ స్టంట్ వేసిన తర్వాత పేషెంట్ చక్కగా రికవర్ అయ్యారు, ఆయనకి ఇప్పుడు గుండె నొప్పి లేదు, ఇవాళ డిశ్చార్జ్ చేసుకున్నాము. సో ఇలాంటి టెక్నాలజీ ఇంతకుముందు అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్లోనే అవైలబుల్ ఉంది. గత సంవత్సరంగా మెట్రోస్లో చేస్తున్నారు. గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి విజయవాడలో జరుగుతుంది. నరసరావుపేటలో ఈ చిన్న పట్టణంలో ఇంత ఆధునిక టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రొసీజర్, అంటే ఓసీటీ నరసరావుపేటలో చేయడానికి సహకరించిన ఆయుష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి స్టంట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి, లాంగ్ టర్మ్ పేటెన్సీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందిగా పల్నాడు వాసులను కోరుతున్నాను. నరసరావుపేట డివిజన్ పరిధిలో 24,681 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ను ఇవ్వటం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ కాశీ విశ్వనాథం తెలియజేశారు. ఈ వ్యాక్సిన్ ను 2 దశల్లో ప్రజలకు వేయటం జరిగిందని తెలిపారు. నరసరావుపేట డివిజన్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు పేరు నమోదు చేసుకున్న 12,536 మందికి మొదటి డోస్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. అనంతరం 5,321 మందికి రెండవ డోస్ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 6,224 మందికి కూడా రెండవ డోస్ ఇచ్చామని కాశీ విశ్వనాథం తెలిపారు.
గత నెల అంటే జనవరి 16వ తారీఖున మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదుగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి మొదటి దశలో భాగంగా హెల్త్ కేర్ వర్కర్స్ అనగా గవర్నమెంట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి డాక్టర్ల దగ్గర నుంచి ఆయాల వరకు అందరి సిబ్బందికి ఈ ఫేజ్ 1 కార్యక్రమం కింద వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇందులో భాగంగా దాదాపు 30,000 మందికి వేయవలసి ఉండగా ఇప్పటికీ 18,542 మందికి ఈ మొదటి డోసులో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 18,000లో వీరిలో మొదటి డోసు తీసుకున్న వాళ్ళు 14,252 మంది, రెండవ డోసు తీసుకున్న వాళ్ళు 4,392 మంది ఈ మొదటి దశలో వ్యాక్సిన్ తీసుకున్నమాట. ఈ రెండవ దశ అలాగే ఈ నెల 4వ తారీఖు నుంచి ఫేజ్ 2 మొదలైంది. ఈ ఫేజ్ 2లో భాగంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే పంచాయతీరాజ్ రెవెన్యూ ఈ విభాగాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు. వీళ్ళందరికీ కూడా రెండవ ఫేజ్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ 4,592 మంది ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది మొదటి డోసు టీకా తీసుకోవడం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ వ్యాక్సిన్ తీసుకుని ఈ 16వ తేదీ జరిగి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇంతమంది వ్యాక్సిన్ తీసుకున్నా సరే ఏ ఒక్కళ్ళకు కూడా ఎటువంటి దుష్పరిణామాలు కానీ సంభవించడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎవరికి ఎటువంటి దుష్పరిణామాలు లేవు, అంతా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మిగిలినటువంటి వారు ఎవరైతే ఇప్పటికీ ఇంకా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం కోవిడ్ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. స్వచ్ఛ భారత్లో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి పూర్తి స్థాయిలో వ్యాపారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి కోరారు. నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ కవర్లు వినియోగించే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వ్యాపారులు అధికారుల ఆదేశాలను పాటించని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మన పట్టణంలో ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది సమర్థవంతంగా మనం అమలు చేస్తున్నప్పటికి కూడా అక్కడక్కడ రోడ్ల మీద ఈ మెయిన్గా ముఖ్యంగా ఈ పూలు అమ్మే వాళ్ళు వీళ్ళు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్లు వాడుతున్నారు. వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ మన సత్రంపల్లి రోడ్లో అలాగే వెనుకొండ రోడ్లు పల్నాడు రోడ్లు కూడా చర్యలు తీసుకున్న జరిగింది. కాబట్టి పూల పట్ల యజమానులందరికీ అలాగే హోటల్స్ వాళ్ళకి కూడా అందరూ చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ఫైన్స్ వేయడం అనేది ఇప్పటిదాకా జరుగుతూ ఉంది, భారీగానే విధిస్తున్నాం ఫైన్లు కూడా. అయినప్పటికీ అక్కడక్కడ రేర్గా పూల కొట్ల దగ్గర ఈ హోటల్స్ దగ్గర ఇవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పూల కొట్లు లేదా హోటల్స్ దగ్గర ఎవరైనా అది కొన్నా అమ్మినా అవి ఎక్కడ నిలిచేస్తున్నట్లయితే ఆ షాపులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అలాగే స్ట్రీట్ వెండర్స్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్ కూడా తీసేసి మనం మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకునే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాన్ని ఎవరు కూడా ఉపయోగించకుండా అమ్మకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇక ఈరోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా రైడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ ఫైల్స్ కట్టకుండా ఒకవేళ ఎవరైనా ఇటు యూజ్ చేస్తున్నారు ఒక షాప్ క్లోజ్ చేయడము అలాగే మనము మన ఉన్నటువంటి మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరుగుతుందని అందరూ తెలియజేస్తున్నాం. దయచేసి ఈ ప్లాస్టిక్ మహమ్మారిని మన పట్టణంలో ఎక్కడా కూడా లేకుండా చేయాలని అందరూ కోరుకున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రహదారిపై చేపట్టిన బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి. 40 లక్షలు వ్యయం చేసినట్లు ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూపవత్ రాజానాయక్ వెల్లడి. ఘనంగా మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఆర్యక్షత్రియ సంఘీయుల ఆధ్వర్యంలో. స్వచ్ఛ నర్సరావుపేటకు సహకరించకపోతే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి హెచ్చరిక. నర్సరావుపేట డివిజన్ పరిధిలో 24,000 మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ వివరాలు తెలియజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ కాశీ విశ్వనాథం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు విజయలక్ష్మి టౌన్షిప్ పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట.